నిన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ను కలిసేందుకు వెళ్తుండగా పోలీసులు అడ్డుకోవడంపై తెలంగాణ బార్ కౌన్సిల్ సెక్రటరీకి ఫిర్యాదు చేశారు అడ్వకేట్ మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు హైదరాబాద్ నుంచి వెళ్తుండగా నిన్న కీసర పోలీసులు రామచంద్రరావును అడ్డుకున్నారు పోలీసులు తన విధులకు ఆటంకం కలిగిస్తున్నారంటూ రామచంద్రరావు అసహనం వ్యక్తం చేశారు అడ్వకేట్ గా తన క్లయింట్ ను కలిసి హక్కుందని పోలీసులతో వాదించారు అయినప్పటికీ పోలీసులు వినకుండా రామచంద్రరావును అదుపులోకి తీసుకుని ఆయన నివాసానికి తీసుకెళ్లి హౌస్ అరెస్ట్ చేశారు ఇదే విషయంపై పోలీసులు తన విధులకు ఆటంకం కలిగించారు बार कौंसिल सेक्रेटरी की फिर्याद चेसारु एडवोकेट रामचंद्र राव रामचंद्रराव कंप्लेंट संबंधी मरी शरीफ अरीफ बंडी संजय ने बोम्मल रामवरम पोलीस स्टेशन लो అంశంలో ఎమ్మెల్సీ మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు బీజేపీ లీగల్ సెల్ లో కూడా ఆయన యాక్టివ్ రోల్ గా ఉన్నాడు చాలా సీనియర్ కౌన్సిల్ గా రామచంద్రరావు ఉన్నారు ఆయన తన క్లయింట్ ని కలుస్తున్నటువంటి సందర్భంలో కీసర వైపుగా నుంచి అటు బొమ్మల రామారం వెళ్తున్నారు ఆయన ఈవెన్ ఆయన వేసుకున్నటువంటి లాయర్ యూనిఫామ్ లోనే ఆయన ఉన్నారు ఆయనకు కోర్టు ఉంది అదంతా కంప్లీట్ గా ఉంది నేను విధులు నిర్వహించడానికి మాత్రమే తన క్లయింట్ దగ్గరికి వెళ్తున్నాను ఏ కేసులో తన క్లయింట్ ని అరెస్ట్ చేయడం జరిగింది ఇక్కడ ఉంచడం జరిగింది ఏ కేసులో తనని రిమాండ్ చేయబోతున్నారనేటువంటి అంశాలపైన వాటిని పూర్వపరాలు తెలుసుకోవడానికి మాత్రమే నేను వెళ్తున్నాను నన్ను పంపించాలనేటువంటి వాగ్వాదానికి అక్కడ దిగడం జరిగింది అక్కడ ఉన్నటువంటి డ్యూటీలో ఉన్నటువంటి కీసర పోలీసులు రామచంద్రరావుతో దురుసుగా మాట్లాడినట్టు కూడా ఆయన ఆరోపణ చేస్తూ కొద్దిసేపటికితమే మధ్యాహ్నం సమయంలో అందరూ అడ్వకేట్ల సమక్షంలో బార్ కౌన్సిల్ కి వెళ్ళడం జరిగింది బార్ కౌన్సిల్ సెక్రటరీకి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈయనకు వచ్చినటువంటి ఇబ్బంది ఏంటి ఏ రకంగా పోలీసులు ప్రవర్తించారు ఈయనతో ఏమైనా దుర్భాషలు ఆడారా లేదంటే మ్యాన్ హ్యాండ్లింగ్ చేశారా అనేటువంటి అంశాలపైన ఆయన్ని అదుపులోకి కూడా తీసుకున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి కాబట్టి వారన్నింటినీ మెన్షన్ చేస్తూ ప్రస్తుతానికైతే బార్ కౌన్సిల్ సెక్రటరీకి రిటర్న్ గా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దానిపైన బార్ కౌన్సిల్ ఏ రకమైనటువంటి నిర్ణయం తీసుకుంటుంది వాస్తవానికి అడ్వకేట్లను ఎవరైనా అలో చేస్తారు ఒక పోలీస్ స్టేషన్ కి వెళ్తే గనక నిందితుడు కావచ్చు ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఖచ్చితంగా అడ్వకేట్ వెళ్ళేటువంటి వెసులుబాటు ఉంటుంది ఆ కేసు డైరీ కావచ్చు ఎఫ్ఐఆర్ కావచ్చు అవన్నీ తీసుకుని నెక్స్ట్ ఫర్దర్ గా కోర్టు ప్రొసీడింగ్స్ కోసం వీళ్ళు డ్రాఫ్టింగ్ రెడీ చేసుకోవడానికి కావాల్సినటువంటి మెటీరియల్ కోసం వెళ్ళే అవకాశం చాలా ప్లేసెస్ చాలా కేసెస్ లో కూడా ఉంటుంది కానీ ఇక్కడ మాత్రం అట్లా జరగలేదు ఉద్దేశపూర్వకంగానే ఒక సీనియర్ కౌన్సిల్ సీనియర్ అడ్వకేట్ గా కూడా ఉన్నారు కాబట్టి మాజీ ఎమ్మెల్సీ గా ఉన్నారు కాబట్టి కనీసం కన్సర్న్ లేకుండా అధికారులంతా కూడా ఆపే ప్రయత్నం చేశారు ఒకానొక దశలో దురుసుగా ప్రవర్తించారనేటువంటి మాటను ఆయన చెప్పడం జరిగింది తన విధులకు ఆటంకం కలిగించినట్లే అని భావిస్తున్నాను కాబట్టి దీనిపైన బార్ కౌన్సిల్ తక్షణమే చర్యలు తీసుకోవాలనేటువంటి అంశం చెప్పారు మరి బార్ కౌన్సిల్ నుంచి చీఫ్ జస్టిస్ కి లెటర్ ఏమైనా పెడతారా లేదంటే రిప్రజెంటేషన్ గా ఏదైనా ఇష్యూకి సంబంధించి ఇస్తారా చూడాలి రైట్ షరీఫ్